అంత కృప నీకు ఇచ్చి అంత స్వాత్యం యొక్క మహిమ నీకు నీ ముందు చూపినప్పుడు నీవు మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మనుషులు ఏం చేస్తారు? నువ్వు అనుకున్నది జరిగేది మన సామాజ్యంలో కాదు. ఇంకొక మాట మీకు చెప్తాను, అదే ఒకవేళ అసలు ఇడికి ఏ రోగం ఉందో బైబిల్లో ఖచ్చితంగా లేదు. కోనేటి దగ్గర ఆడికి రోగం అంతే, మూడు పూటలు మూడు గిన్నెలు తింటున్నాడు, చక్కగా కూర్చుంటున్నాడు, చక్కగా జరిగిందంతా చూస్తూ ఉన్నాడు. మనల్ని కూడా ఖాళీ రోజులుగా పంచాయతీ బల్లలో సిమెంట్ బజార్లు ఉన్నాయి కదా, శుభ్రంగా తింటాము. ఒక నలుగురు ఐదుగురు అక్కడికి వస్తే కూర్చొని ముచ్చట్లు ఆడి కబుర్లు ఆడుకుంటూ వెళ్ళిపోయి, అలాగే కోనేటి దగ్గర ఈడు కాలక్షేపం అది, పాపం తిట్టో బట్టో క్యారేజీ పంపిస్తున్నారు, తింటున్నాడు, కూర్చుంటున్నాడు, కబుర్లు ఆడుతున్నాడు. ఇన్ని ముచ్చట్లు ఎరిగిన వాడికి బాగుపడడం చెప్పండి చెప్పండి, ఇష్టం లేదా? ఇష్టం లేదా? వీడికొక రోగం ఉంది, వీడికొక రోగం ఉంది, మనకొక రోగం ఉంది. 7 గంటలకు మొదలెట్టిన సీరియల్ 10 గంటల వరకు వస్తాయి, సస్తే నిద్ర రాదు, అది రోగం మనకు. అక్కడ గుడికి వచ్చామనుకో పాటలు పాడేదాకా భద్రంగా ఉంటాము, వాక్యం మొదలట్టుగానే ఇక దాని పని అది, అమ్మ మన పని మనం. అప్పుడే కాళ్ళు పోట్లు నడుము నొప్పి ఈ రకరకాలు ఇవన్నీ వచ్చి నిన్ను ఏడకి తీసుకెళ్తుందో నీకు తెలియదు. నేను ఎందుకు ఇన్ని మాటలు మీకు చెప్తున్నానంటే, కోనేటి గట్టుకి కోనేటి నీళ్ళకి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంటుందా? మరి ఎంత దూరం ఉంటుంది? అమ్మ మీరెప్పుడు చెరువు చూడలేదా? చెరువులో గేదెలు గడగటానికి వెళ్ళలేదా? ఎంత దూరం ఉంటుంది నీళ్ళకి గట్టుకి? ఎంత దూరం ఉంటుంది? మా ఉంటే లేదు 2 గజాలు వేసుకోండి, లేదు 3 వేసుకోండి, 10 అడుగులు వేసుకోండి. ఎన్ని? 10 అడుగులు వేసుకోండి. దేనికి? దేనికి? లోపల ఉన్న నీళ్ళకని బయట ఉన్న. వీడు ఎక్కడ కూర్చున్నాడు? వందనాలు మీకు అమ్మా. వీడు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడు? 30 సంవత్సరానికి జానుడు లెక్క పెట్టి కొలతయ్యండి. సంవత్సరానికి పడతాడు పడ్డా? వీడికి నిజంగా ఉంటే చెప్పండి సంవత్సరానికి చెప్పండి, మాట్లాడండి. కొంచెం దేకుత ఎలాగూ లెగలేని రోగం వీడికి, చూడగలిగిన రోగమే, తినగలిగిన రోగమే. 3 పూటలు 3 గిన్నెలు ఎక్కడ ఇగరు చచ్చిపోతున్నామండి, మా బాధలు మీకేం తెలుసు అండి అంటారు. వీటికి ఏమీ రోగం లేదు, కానీ ఒకటేంటంటే బాగుపడడానికి నీ జీవితము నిర్లక్ష్యం చేస్తున్నావే, అది జీవితాన్ని నాశనం చేసే రోగం. ఇది చాలా ప్రమాదకరమైనది. కూర్చొని ఇటు అడ్డంగా పడుకొని పుచ్చకాయ దొరికినట్టు దొరికితే ఎంతసేపు పడుద్ది? ఎంతసేపు పడుద్ది? గంట? 10 నిమిషాలా? అడుగులేసేవాడి కంటే దొరిలేవాడు ముందు వెళ్తాడు. వీడికి అది చేతగాల. కనీసం సంవత్సరానికి ఒక జానుడన్నా జరగడం, మరి ఏం చేస్తున్నావు? వీడికి దేవుడు చెప్తుంటే అయ్యా నాకు అన్నీ తెలుసు కనబడుతున్నాయి అన్నాడు, మరి ఎందుకు కూర్చున్నావు? నిజంగా విశ్వాసులారా, విశ్వాసులకు అన్నీ తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, దేవుని కృప తెలుసు, దేవుని కార్యం ఎలాగ చేస్తాడో తెలుసు, కానీ ఆయన చేసే కార్యము నీ జీవితంలో నీవు పొందకపోవడమే మనిషి మనము పడిపోవడానికి కారణం, బలహీనులమవటానికి కారణం. ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఇచ్చిన ప్రివిలేజెస్, ఎంత మంచి అవకాశము దేవుడిచ్చాడు, ఎంత మంచి కృప దేవుడిచ్చాడు. వాడుకోవడం నీ చేతనైతే
ఆశీర్వాదము ఇవ్వడం దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నిలబెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు చేస్తాడు. నీవు వినియోగించుకుంటే ప్రియులారా, వినియోగించుకునే జీవితం ఎంత గొప్పదో మనం ఆలోచన చేద్దాం. మీకు అర్థమైందా? ఇక కండిషన్గా ద లాస్ట్ అండ్ ప్రివిలేజ్, చివరి సమయంలో దేవుడు వచ్చి అన్నాడు, సరే కోనేటిలోకి దిగటాకి ఎవ్వరు నీకు తోడు లేరు అన్నావు కనుక దిగొద్దు అన్నాడు. ఏమన్నాడు? మరి ఏం చేయమన్నాడు? ఇటు బాగుపడ్డాకి ఏమన్నాడంటే, సరేరా నువ్వు బాగుపడాలంటే ఇప్పటికి చివరికి ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు పరిపెత్తుకొని లేచి వెళ్ళిపో అన్నాడు. లేచి దిగలేని రోగం గడిచి అసలు పరిపెత్తుకు నడుస్తాడో లేదో దేవుడు అడిగేశాడు. ఇడేం చేశాడు అమ్మా? ఏం చేశాడు? మీరు జాగ్రత్తగానండి, ఇప్పుడు జాగ్రత్తగానండి. వీడు కూర్చున్న స్థలంలో నుండి చెప్పండి, ముందు పరుపు దిగాలి. ఏంటది పరుపు? దిగకపోతే ఎట్ట అంటే లేగాలి. లెగిసి పరుపు చుట్టాలి. చుట్టాలి చుట్టిన పరుపు నెత్తిన దిగడం సులువా? ఇది సులువా? యా, దిగలేనోడికి మరి ఈ పని ఏంటి? ఇది బలి విచిత్రంగా ఉంది. దేవుని చెప్పిన మాట, ఒరే నువ్వు బాగుపడాలంటే ఈ రాత్రి నీకు చెప్తున్నాను పరిపెత్తుకు నడవరా అన్నాడంటే సచ్చినట్టు ఏం చేశాడు అమ్మా? పరుపు దిగి లేచి ఓపుకుంది, దిగడానికి లేదు. పరుపు మడతెట్టే ఓపుకుంది, ఎత్తుకొని మోసే ఓపుకుంది, దిగడానికి. మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవాళ సమాజం? అమ్మ నీ ఓపిక ఎక్కడికి వెళ్తుంది? అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మాట్లాడరే, ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఏమవుతున్నాం? వీటికి ఉన్న ఓపిక, తెల్లవారుకు ముందు లెగుస్తావు, పొద్దుపోయి అందరూ పడుకునేదాకా చాకరీ చేస్తూనే ఉంటావు, వీటికి ఉన్న ఓపిక, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన కృపలో కూర్చొని కాసేపు నీ కుటుంబం కొరకు మొరపెట్టే సమయం లేదు, సన్నిధి లేదు, ఓపిక లేదు. మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి, ఉందా? ఆటకంత ఉందా? మగతా కోతలకు వస్తారు రేపటి నుంచి, ఇంకా చాలా పనులు చేస్తాం. ఆటికి ఉన్న ఓపిక, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకునే ఆలోచన జ్ఞానము లేదు జీవితాలు. ఏమవుతున్నామో చూడండి, మన విశ్వాసము ఎక్కడికి వెళుతుందో చూడండి, మన ప్రార్థన జీవితం ఒక పరిపూర్ణ ఆశీర్వాదముగా ఎందుకు చేయడం లేదో చూడండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ఒకసారి దేవుని వైపుకు మరలచబడతాం. దేవుడు మనకిచ్చిన ఆ కృప మహిమ మన జీవితాల్లో, మన జీవితాల్లో చెప్పండి, పరిపూర్ణమైన ఆశీర్వాదకరముగా మార్చబడాలి. రాత్రి గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలోకి వెళ్దాం ఒకసారి. ఇదంతా మీకు తెలిసిన సత్యమని మీకు నేను జ్ఞాపకం చేశానంతే. ఆది కాండంలో కూడా మీకు తెలిసిన సత్యమే అది, అదేమీ కొత్తదేమీ కాదు. ఆది కాండము ఎవరు 17వ అధ్యాయం కూర్చొని మొదటి 2 వచనాలు చదువుతాం. ఒక్కళ్ళు అబ్రహాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు, ఎలాగుండాలా అంటే
నా సన్నిధిలో నడుస్తున్న నీవు నిందారహితుడవుగా నా సన్నిధిలో కనపడాలి. గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, నీవు నిందారహితుడవుగా కనబడితే నాకు ఏం చేస్తాడట ఆయన? నా నిబంధనను నియమించి పొందించదనని స్తోత్రం కలుగును గాక. అమ్మా, మీకందరికీ తెలిసిన ఒక మహోన్నతిని మాట ఇది. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు ఎన్ని పిలిచాడు, ఆశీర్వదించాడు, నా దగ్గరికి రా నేను చెప్పినట్టున్నాడు అన్నాడు, వచ్చేసాడు, అన్నీ వదిలిపెట్టాడు, రోజు బలిపీఠాలతో నడుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు వయసు ఎంత, ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు పిలిచినప్పటికీ? ఇప్పటికీ 24 సంవత్సరాలు పట్టింది. 24 సంవత్సరాల్లో నిన్ను ఆశీర్వదిస్తాననే పదము అబ్రహాముకి వచ్చిందా? ఏ, ఎందుకు రాలా అమ్మ? ఎందుకు రాలా? మాట్లాడరి, నువ్వు నా సన్నిధిలో నడుస్తున్నావు కానీ ఈ 24 సంవత్సరాలు నిందారహితమైన విశ్వాసము నీలో నేను చూడలేదు. ఏంటది అంటే అబ్రహాములో ఉన్న లోపం ఏంటి? ఏంటి లోపం? అసలు మనలో లోపాలు మనకు తెలిస్తే అబ్రహాములో ఏముందో తెలియటానికి. నీ తండ్రి ఇంటిని నీ తండ్రిని అన్నాడు, తెరాహును కూడా తెచ్చుకున్నాడు. అర్థమైందా? లోతును కూడా తెచ్చుకున్నాడు. శారమ్మకి పిల్లలు పుట్టడం లేదని హాగర్ను కూడా. ఇవన్నీ ఏమంటాం? దేవుడు ప్రతిదినము నీ బలిపీఠం దగ్గర నిన్ను చూస్తున్నాడు. కానీ ఇలాంటి కొన్ని బలహీనతలు మనకు కనబడినప్పుడు దేవుడు మన జీవితాలలో చేయబోయే కార్యాలు ఆగిపోతున్నాయి, పరిపూర్ణంగా జరగడం లేదు. మీరు గమనించుకోండి కావాలంటే. వదిలిపెట్టమంటే వదిలిపెట్టి వచ్చాడు, కనుక అన్న వస్త్రాలకి ఉండడానికి లోటు లేకుండా కురిపించాడు. కానీ ఆశీర్వాదం యొక్క వాగ్దానం మాత్రం దేవుడు ఆపేశాడు. అందుకని ఎన్నిసార్లు కనపడినా ఎన్నో ఉన్నానేమయ్యా అన్నీ ఇచ్చావు నాయన పిల్లలు లేరని ఏడవడం కూడా మనకే తెలుసు. అందుకని ఎన్ని దేవుడు మనల్ని తినడానికి ఉండడానికి సమస్తం కలుగు చేసినా ఒక దేవుని మహిమోన్నతమైన ఆశీర్వాదము కుటుంబ వ్యవస్థలో కనపడలేదు. కుటుంబ చిక్కులు పడిపోయింది. శారా ఆగరికి ఇద్దరికే గొడవలు అయిపోయినాయి, సమస్యలు ఎదురయ్యి ఎక్కువైపోయినాయి అన్నీ. ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నడుస్తున్నావు కానీ నిందారహితమైనటువంటి ప్రణాళిక నీవు ఏర్పరచు. మన ఇద్దరికి మధ్య నిబంధన ఉండాల, దేవుని సన్నిధి యొక్క నిబంధన కావాలి. ఆ నిబంధన పేరే అక్కడ చెప్పాడు యేసయ్య, ఆయా సమయములలో దేవదూతను పంపుతున్నాను, ఆ సమయములలో నీళ్లు కదిలించబడుతున్నాయి, ఆ సమయములో నీవు దిగితే బాగుపడతాను. మన సమయాలు కాదు, అది దేవుడు ఇచ్చిన సమయం, దేవుడు అనుగ్రహించిన తరుణం. దేవుడు నేను ఇంకో మాట అంటున్నాను, కృత నిబంధన క్రైస్తవ సంఘానికి ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు దర్శించిన సమయం, దేవుడు మాట్లాడుతున్న సమయం, దేవుని కృప నిన్ను ఆదరిస్తున్న సమయం, పడిపోయి దుఃఖపడి కృంగిపోతున్న సమయంలో అనేక సార్లు దేవుడు తట్టి నీకు ఆదరణనిచ్చాడు. ఆదరణ దగ్గర ఆగిపోయావు కానీ ఆదరణ వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు లేగడం లేదు, ప్రయాణం చేయడం లేదు. అక్కడ వరకే ఆగిపోయింది భక్తి, కానీ ఆగటానికి వీలు లేదు.
ఇప్పుడు ప్రారంభించు. నిందారహితుడుగా నా సన్నిధిలో కనబడతా ఉండాలి. అప్పుడు చెప్తున్నాడు మూడవ వచనంలో, ఉండగా దేవుడు అతనితో మాట్లాడి చేసి ఉన్నాను, స్తోత్రం కలుగును గాక. ఇంకొకడు లేడు ఇక్కడ, ఏమన్నాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తా, స్తోత్రం కలుగును గాక. ఒక మాట మీతో చెప్తున్నాను ఇక్కడున్న విశ్వాసులారా, ఈ మాట వ్యక్తిగతంగా నీ విశ్వాస జీవితంతో దేవుడు మాట్లాడుతున్న మాట. అబ్రహామును అనేక జన్మలకు తండ్రిగా చేస్తానన్న దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయలేడా, చేస్తున్నాడా? నిజం చెప్పండి, నీ కుటుంబానికి నీవే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుని పాదాల దగ్గర కనపడాలి. నీవు నీ కుటుంబానికి నీ రక్షణ సంకల్పము ఆశీర్వాదకరమైంది అయితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను, చెప్పండి ప్రతి అక్కరను, నీ బిడ్డల విషయమే కానీ, ఆర్థికమైనవే కానీ, కుటుంబపరమైనవి కానీ, అన్ని దేవుడు ఏం చేయాలా చెప్పాలా? మీరు ప్రతి విషయములో ఆశీర్వాదమునకు వారసులుగా కనపడుదురుగాక. మీకు అర్థమైందా? బైబిల్ చెప్తుంది యోసేపు దాసుడుగా కొనబడ్డాడు, పనివానిగా జీవిస్తున్నాడు, కానీ పొతీఫర్ అన్నాడు, యోసేపు నిన్ను పట్టి నా ఇల్లు, నా పొలము, నా ఆస్తి, చెప్పండి ఆశీర్వా. ఇక్కడున్న తల్లులారా, నిన్ను బట్టి నీ నీ యొక్క ఇల్లు, నీ కుటుంబము ఆశీర్వదించబడింది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ విధమైన ఆశీర్వాదం కావాలా? ఒక అన్యుడు ఒక వ్యక్తి జీవితమును చూసి నీవే నాకు ఆశీర్వాదంగా ఉన్నావు, ఎవరు, నీవే నా ఇంటికి ఆశీర్వాదం తెచ్చావయ్యా, ఏం చూశాడయ్యా అంటే యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు చేయునదంతయు సఫలము చేశాను, స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట మీకు ఒక్క నేను చెప్తున్నానంటే, నీవు దేవుని సన్నిధిలో నిబంధనగా నిందారహితముగా నీవు నడిస్తే దేవుడు నిన్ను నీ ఇంటికి నీ కలిగిన దానికి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్నే, చెప్పండి అది ఎవరు చూడాలా? మళ్ళా దేవుడు చూడాలంటున్నారు, ఎవరు చూడాలా? అన్యుల నీ భర్త నిన్ను చూసినప్పుడు నీవే నా కుటుంబానికి ఆశీర్వాదకరమైన భార్యగా ఉన్నావు అనాలి. అంటున్నారా అమ్మా? అంటున్నారా? అంటున్నారా? అంటలేదా? మన భర్తలు మన గురించి సాక్ష్యం చెప్తారా? మాట్లాడరే. ఎందుకు తెల్లవారులు అక్కడ ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చి గొడవ పడతావు అంటున్నారు? ఇంకా లెటర్ మారుతారు? భార్యలను చూసి భర్తలు మారాలా? ఆ ఆశీర్వాదము యొక్క స్థానము నీ రక్షణలో నుండే యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతని జీవితాన్ని దేవుడు ఒక ప్రణాళికగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది ఇప్పుడు? నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, ఒక్క పుట్టింది ఇస్సాకే కానీ విశ్వాసులకందరికీ ఎవరు ఎలాగయ్యాడు, మా ఎలాగయ్యాడు, ఒక ఇస్సాకే అవ్వాలి కదా, ఎలాగయ్యాడు చెప్పట్లా మీరు, చెప్పట్లా మీరు, విశ్వాసమా, విశ్వాసమా, మీరు మాట్లాడలే. అబ్రహమా, అబ్రహమా, నేను ఒకటి అడుగుతాను చేస్తావా అన్నాడట.
అబ్రహాం విశ్వాసం తెలుసు ఆయనకి. నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు ఇస్తావా అని అడిగాడట. మనమైతే ఏమంటాం అమ్మా ఇవ్వమంటారా? నిజం చెప్ప, ఇవ్వమంటే పర్లేదమ్మా. లేక పుట్టాడు అవసాన కాలంలో దేవాన్ని ఇచ్చి మళ్ళీ నన్ను అడుగుతున్నావా? ఇట్టాటి దేవుడు నాకెందుకు అంటాం. అవునా? ఒకటి, అబ్రహాం ఏమన్నాడు? ప్రభువు నీకు అప్పగిస్తాను అన్నాడు. స్తోత్రం. అప్పగిస్తాను అని చెప్పి శారమ్మతో ఒక మాట చెప్పాలా వద్దా? చెప్పకుండా చేస్తే బతకనిస్తుందా అమ్మా? మీకు చెప్పకుండా మన మగవాళ్ళు ఏమైనా చేశారనుకో ఏమంటారు? చంద్రలీలమ్మ గారు ఏమంటారు? సీమోన్ గారు ఏమైనా చేశాడనుకో, 100 రూపాయలు దేవునికి సందా ఇచ్చాడనుకో ఏమంటారు? మాట్లాడ అమ్మా. మీరు నవ్వారంటే మీకు తెలిసిపోయింది కథ. యేసుప్రభు అన్నాడు, నువ్వు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి, మనకి ఎన్ని చేతులు? 104. ఇప్పుడు ఈ చేతికితో చేసేది ఈ చేతికి తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఉంటుందా అమ్మ? ఉంటుందా? మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా మగవాళ్ళ కర్మ ఏంటంటే కుట్టేవాడు ఎడమ చేతి ఎప్పుడో పెట్టాడు జీవు. అంటే ఏం చేయాలి మేము? ఈ ఎడం చేతితో తీసి కుడి చేతికి ఇచ్చి కానుకై అనాలట. అలాగనకపోతే చెప్పండి. అలాగనకపోతే ఒక ఆయన వచ్చాడు, బ్రతుకు మార్చుకోవా, పాపములోనే బ్రతుకు చున్న చోచెడును నీ దేహము, పాపములోనే మరణించిన చో తప్పదు నరకము, పాపంలోనే బ్రతుకుచున్న చోచెడును నీ దేహము, పాపంలోనే మరణించిన చో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, ఏసయ్య చెంత చేరి నే బ్రతుకు మార్చుకోవా. తన రక్తంతో నీ పా
హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం చేరాలని.